Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం అక్టోబర్ 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని మీరు చూసిన తర్వాత తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేదా గూగుల్ ప్లస్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేటెడ్ టెస్ట్ సిరీసు, అదేవిధంగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ, ఇవన్నీ కూడా మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది శ్రీలంక కొత్త ప్రధాని మహీంద రాజపక్ష. శ్రీలంక దేశం యొక్క మాజీ అధ్యక్షుడైన మహీంద రాజపక్షని శ్రీలంక దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్టుగా శ్రీలంక యొక్క ప్రస్తుత అధ్యక్షుడైన సిరిసేన ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ శ్రీలంకకి ఇంతకంటే మహీంద రాజపక్ష కంటే ముందు ఉన్న ప్రధాని విక్రమసింఘేని తొలగించడం జరిగింది. ఇతని స్థానంలో కొత్తగా శ్రీలంక యొక్క మాజీ అధ్యక్షుడైన మహీంద రాజపక్షని నియమించారు. శ్రీలంక క్యాపిటల్స్ కొలంబో, అదేవిధంగా శ్రీ జయవర్ధనపురే కొట్టే. శ్రీలంక యొక్క కరెన్సీ శ్రీలంకన్ రూపీ. శ్రీలంకన్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? మైత్రిపాల సిరిసేన. శ్రీలంక యొక్క ప్రస్తుత ప్రధాని మహీంద రాజపక్షే. శ్రీలంక యొక్క మాజీ ప్రధాని విక్రమసింఘే. నెక్స్ట్ వచ్చేసి ఆక్స్ఫోర్డ్ నిఘంటువులో బతుకమ్మ, బోనాలు ఇవి రెండు కూడా, ఈ రెండు పదాలని కూడా చేర్చాలని చెప్పేసి నిజామాబాద్ ఎంపీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత ఆక్స్ఫోర్డ్కి లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖకి రిప్లైగా లేటెస్ట్గా ఆక్స్ఫోర్డ్ నిఘంటువు రివిజన్ ఎడిటర్ అయిన పెన్నీ రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ రిప్లై ప్రకారంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ నుంచి ఈ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో బతుకమ్మ, బోనాలు ఈ రెండు పదాలు కూడా చేర్చడం జరుగుతుంది. ఈ బతుకమ్మ, బోనాలు అనేవి కనుక మనం చూసినట్లయితే ఈ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి రెండు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వాటిని ఈ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చేర్చాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత కోరడం జరిగింది. సో ఆ కోరిక మేరకు ఈ రెండు వర్డ్స్ని కూడా నెక్స్ట్ నుంచి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో చేర్చుతామని చెప్పేసి ఆక్స్ఫోర్డ్ నిఘంటువు రివిజన్ ఎడిటర్ అయిన పెన్నీ ఈ లేఖకి రిప్లై ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వయం పరీక్షలు వస్తున్నాయి. సో ఈ స్వయం అనేది ఏంటంటే వేరువేరు రకాల అనేక రకాలైన కోర్సుల్ని మనం ఆన్లైన్లోనే, అంటే మనం ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ కోర్సును నేర్చుకోకుండా ఆన్లైన్లోనే ఆ కోర్సెస్ని మనం నేర్చుకొని ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలని పెంపొందించుకునేందుకోసంగా ఈ స్వయం పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని రూపొందించింది కేంద్ర మానవ వనరుల శాఖ. మన భారతదేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయాలు కానీ రూపొందించిన ఈ మన భారతదేశంలో ఉన్న కోర్సులతో ఈ స్వయం పేరిట ఈ ఆన్లైన్ కోర్సులని మన కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ స్వయంలో మనం కనుక చూసినట్లయితే దీంట్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి అవుతారో వాళ్ళు ఉచితంగా ఈ ఆన్లైన్ కోర్సుల్లో, ఇక్కడ ఈ స్వయం పోర్టల్లో ఏ ఆన్లైన్ కోర్సులు ప్రొవైడ్ చేయబడుతున్నాయో ఆ ఆన్లైన్ కోర్సుల్ని అటు వాళ్ళు ఉచితంగా నేర్చుకోవచ్చు. సో ఈ కోర్సులన్నింటినీ కూడా ఉచితంగా అందించే కోసంగా ఈ పోర్టల్ని, స్వయం పోర్టల్ని 2017వ సంవత్సరంలోని జూలైలో మన అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఈ స్వయం పోర్టల్ని ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన విద్యా సంస్థలు ఉంటాయి. ఈ విద్యా సంస్థలు మొత్తం కూడా 115 సర్టిఫికేట్ కోర్సులు దీంట్లో ఉంటాయి. అదేవిధంగా డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ఈ స్వయం పోర్టల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ 115 సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ కోర్సుల్లో మీరు ఫ్రీగా
శిక్షణ తీసుకొని సర్టిఫికేట్ పొందొచ్చు. సో మీరు శిక్షణ తీసుకునేటప్పుడు మొత్తం ఫ్రీ, కానీ సర్టిఫికేట్ పొందేటప్పుడు వాళ్ళు కొంత మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కోర్సులో చేరిన వారు ఎవరైతే ఉంటారో వారికి మొట్టమొదటిసారిగా మన భారతదేశం మొత్తం కూడా 131 నగరాల్లో ఈ పరీక్షలు, వీటికి ఈ కోర్సెస్కి పరీక్షలు December 1, 2 తేదీల్లో మొత్తం 2 విడతల్లో జరుపుతున్నట్టుగా వీళ్ళు తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 లక్షల మందికి పైగా ఈ స్వయం కోర్సుల్లో చేరున్నారు. వాళ్ళలో 15 లక్షల మంది డిఈడీలు, అంటే ప్రస్తుతం ఉపాధ్యాయులు అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఈ స్వయం పోర్టల్ ఏదైతే ఉందో దీని ద్వారా మొత్తం 1 కోటి మందికి ఈ ఆన్లైన్ కోర్సులు అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ఈ స్వయం పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆన్లైన్ కోర్సులు ఏదైతే ఉన్నాయో, ఈ ఆన్లైన్ కోర్సులు తీసుకునే వాళ్ళలో కనుక మనం చూసినట్లయితే మొత్తం ప్రపంచంలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. కోర్సెరా అనే సంస్థ సర్వే 2017 రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారంగా మనం కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆన్లైన్ కోర్సులు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పరంగా మన భారతదేశం 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ సర్వే పేరు కోర్సెరా అనే సంస్థ, ఈ కోర్సెరా అనే సంస్థ ఈ సర్వేని చేయడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారంగా చూసినట్లయితే మొదటి స్థానంలో వచ్చేసి అమెరికా. అమెరికా దేశంలో మొత్తం 78 లక్షల మంది ఈ ఆన్లైన్ కోర్సులని అభ్యసిస్తున్నారు. అదేవిధంగా 2వ స్థానంలో భారతదేశం. భారతదేశంలో మొత్తం 34 లక్షల మంది ఈ ఆన్లైన్ కోర్సుల్ని అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 3వ స్థానం వచ్చేసి చైనా. చైనాలో మొత్తం 23 లక్షలు. అదేవిధంగా మెక్సికో 4వ స్థానం, మెక్సికో వచ్చేసి మొత్తం 17 లక్షలు. అదేవిధంగా 5వ స్థానం బ్రెజిల్. బ్రెజిల్లో మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు ఈ ఆన్లైన్ కోర్సుల్ని అభ్యసిస్తున్నారని చెప్పేసి ఈ కోర్సెరా అనే సంస్థ సర్వేలో తెలపడం జరిగింది. ఈ భారత్లో ఈ విద్యను అభ్యసిస్తున్న వారిలో మొత్తం 93% మంది వచ్చేసి 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు. అదేవిధంగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు వచ్చేసి 50% మంది, 26 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 23% మంది, 30 నుంచి 39 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్ళు 20% మంది ఉన్నారు. అదేవిధంగా 40 ఏళ్ళు దాటిన వారు వచ్చేసి కేవలం 7% మందే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే వివిధ వేదికల ద్వారా ఈ ఆన్లైన్ కోర్సులు, ఈ స్వయం ద్వారానే కాకుండా వేరు వేరు వాటి ద్వారా ఈ ఆన్లైన్ కోర్సులు చదువుతున్న వారిలో పురుషులు 76% మంది, అదేవిధంగా మహిళలు 24% మంది మన భారతదేశంలో ఉన్నారు. అదేవిధంగా వీరిలో కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు ప్రతిష్టాత్మక వర్సిటీలు అందించే ఈ ఆన్లైన్ కోర్సులు ఏదైతే ఉంటాయో ఈ కోర్సులకి మొత్తం భారత విద్యార్థుల నుంచి ఆదరణ అధికంగా మొత్తం 5 వర్సిటీలకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వాటిలో మొదటిది వచ్చేసి మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ వచ్చేసి మొత్తం స్టార్టప్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఈ మెషిన్ లెర్నింగ్ కోర్సుని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత 2వ స్థానంలో వచ్చేసి పైథాన్. ఈ పైథాన్ కోర్సుని మిషిగాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎక్కువగా పొందడం జరుగుతుంది. అదేవిధంగా 3వది వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ లెర్నింగ్. ఇది వచ్చేసి deeplearning.ai అనే దీని ద్వారా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 3వది వచ్చేసి బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ టెక్నాలజీస్ మీద ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎక్కువగా ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేవి పొందుతున్నారు. అదేవిధంగా 5వ స్థానంలో వచ్చేసి అల్గారిథం Part 1, ఇది కూడా ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎక్కువగా ఈ కోర్సులో కూడా కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు, ఆన్లైన్ కోర్సెస్. సో ఇది మొత్తం కూడా డేటా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారతీయ యువతికి 2వ స్థానం. సో మనం లేటెస్ట్గా చూసినట్లయితే ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలు 2018 ఇవి అందాల పోటీలు. వీటిని నిర్వహించింది వచ్చేసి మయన్మార్. సో ఈ మయన్మార్లో జరిగిన లేటెస్ట్గా జరిగిన ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 మన భారతదేశానికి చెందిన యువతి మీనాక్షి చౌదరి 2వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఈమె ఫైనల్కి వెళ్ళి రన్నర్అప్లో నిలవడం జరిగింది. దీంట్లో విజేతగా నిలిచింది వచ్చేసి పరాగ్వే దేశానికి చెందిన క్లారా సోసా దీంట్లో విజేతగా నిలిచారు. సో ఈమె విజేత, ఈమె మన భారతదేశానికి చెందిన మీనాక్షి చౌదరి, ఈమె 2వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేశవులకు గ్లోబల్ సిఈఓ పురస్కారం. సో ఈ కేశవులు, ఇతను భారత ఆహార వ్యవసాయ మండలి అయిన గ్లోబల్ సిఈఓ ఉత్తమ పురస్కారానికి ఎంపిక అవడం జరిగింది. ఇతను ఈ తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకుడు. ఈయన కే
కేశవులు. సో ఇతను ఈ భారత ఆహార వ్యవసాయ మండలి గ్లోబల్ సిఇఓ ఉత్తమ పురస్కారానికి ఎంపిక అవ్వడం జరిగింది. సో ఇతనికి ఢిల్లీలో జరిగిన సమావేశంలో భూటాన్ ప్రధాని అయిన లియాన్సో నుంచి ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా 2024 నాటికి మారనుందని చెప్పేసి గ్లోబల్ ఎయిర్లైన్స్ బాడీ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తెలపడం జరిగింది. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే భారతదేశం 2024 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించనుందని చెప్పేసి అది తెలపడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారంగా 2020 మధ్యకాలంలోకి ఈ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారుతుందని చెప్పేసి ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన మార్కెట్ అయిన యునైటెడ్ స్టేట్స్ని దాటి మొదటి స్థానంలో చైనా నిలుస్తుందని చెప్పేసి 2020 యొక్క మధ్యకాలం నాటికి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తెలపడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి కెనడాలోని మాంట్రియల్లో ఉంది. దీన్ని 19 ఏప్రిల్ 1945 స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సౌర మార్కెట్. సో లేటెస్ట్గా మెర్కామ్ కమ్యూనికేషన్స్ ఇండియా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం చూసినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే ఈ సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండవ అతిపెద్ద దేశంగా ఇది పేర్కొనడం జరిగింది. మొదటి స్థానం వచ్చేసి చైనా. భారతదేశం వచ్చేసి 4.9 GW సౌర విద్యుత్ని ఏర్పాటు చేయడంతో ఈ 2018 యొక్క మొదటి హాఫ్ క్యాలెండర్ సంవత్సరానికి గాను ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సౌర విద్యుత్తు ఉత్పత్తిదారునిగా మన భారతదేశాన్ని ఈ మెర్కామ్ కమ్యూనికేషన్స్ ఇండియా రిపోర్ట్లో ప్రకటించడం జరిగింది. మొదటి స్థానం వచ్చేసి ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తున్న దేశం మెర్కామ్ కమ్యూనికేషన్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చైనా మొదటి దేశం, రెండవ దేశం భారతదేశం. నెక్స్ట్ వచ్చేసి 2017 అత్యధిక వలసదారులు భారతదేశం నుండే వెళ్ళారని చెప్పేసి పక్క దేశాలకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేటెస్ట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం చూసినట్లయితే మన భారతదేశం నుంచి 2017 మొత్తం 17 మిలియన్ల మంది పక్క దేశాలకి వలసదారులు ఉన్నారని చెప్పేసి ఈ రిపోర్ట్లో తెలపడం జరిగింది. రెండవ స్థానం వచ్చేసి చైనా నుంచి మొత్తం 10 మిలియన్ల మంది పక్క దేశాలకి వలసపోయారని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్లో తెలపడం జరిగింది. మూడవ స్థానం వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి 7.5 మిలియన్ల మంది పక్క దేశాలకి వలసపోయారని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిపోర్ట్ తెలపడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు విడుదల చేసిన రిపోర్ట్ వచ్చేసి ఆ రిపోర్ట్ పేరు ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ 2018. సో ఈ రిపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. మొదటి మూడు స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయి, ఎక్కువగా వలసలు పోయిన దేశాలు, సో అది మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ రిపోర్టు పేరు ఏషియన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్ 2018. దీన్ని ఈ రిపోర్ట్ ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 2017 ఈ ఆసియా నుండి వలస వచ్చిన వారిలో 1/3 మంది మొత్తం ప్రపంచంలో వలస వెళ్ళిన వాళ్ళలో ఈ ఆసియా నుంచే వలసపోయిన వారిలో 1/3 వాటిల్లో మొత్తం వలసల్లో ఉన్నారని చెప్పేసి కూడా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలపడం జరిగింది. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనేది దీన్ని యాక్చువల్గా 1966 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. సో దీన్ని ఎందుకు స్థాపించారంటే ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు యొక్క ముఖ్య స్థాపన యొక్క లక్ష్యం ఏంటంటే దీని యొక్క సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఈ సభ్య దేశాల్లో ఆర్థిక అభివృద్ధి కానీ అదేవిధంగా వాటి యొక్క వాణిజ్య అభివృద్ధి కానీ అదేవిధంగా ఆ దేశాల్లో పేదరికాన్ని తగ్గించడం కోసంగా అదేవిధంగా ఆ దేశాల్లో పర్యావరణాన్ని రక్షించడం కోసంగా ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రస్తుత 9వ అధ్యక్షుడిగా 2017 తాకిహికో నకావో, ఇతను జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుత ఈ ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 67. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ
మొత్తం సభ్యులు ఎవరైతే ఉన్నారో 67 మంది సభ్య దేశాలు ఎవరైతే ఉన్నారో వీరిలో మీకు ఈ గ్రీన్ కలర్లో చూపించినవి ఈ ఆసియా పసిఫిక్ రీజియన్లో దీని యొక్క సభ్య దేశాలు. అదేవిధంగా బ్లూ కలర్లో చూపించినవి వచ్చేసి ఈ ఆసియా పసిఫిక్ రీజియన్కి అవుట్ సైడ్ రీజియన్స్ నుంచి ఏ కంట్రీస్ దీంట్లో సభ్య దేశాలు అనేది ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ కలర్లో చూపించడం జరిగింది. సో ఈ మొత్తం ఈ ఆసియా అభివృద్ధి బ్యాంకులో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 67 దేశాలు. దీన్ని ఎప్పుడు స్థాపించారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏమిటి, అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు, అదేవిధంగా దీంట్లో సభ్య దేశాలు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుత కరెంట్ అఫైర్లో కనుక మనం చూసినట్లయితే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రిపోర్టు ఏదైతే ఉందో, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో, వలసలు 2017 సంవత్సరానికి వలసలకి సంబంధించి వేరే వేరే దేశాలకి ఆ రిపోర్ట్ పేరు కానీ, అదేవిధంగా ఈ రిపోర్ట్ ప్రకారంగా ఎక్కువ అత్యధికంగా వలసలు వెళ్ళిన దేశాల్లో మొదటి దేశం ఇండియా, రెండవ దేశం చైనా, మూడవ దేశం వచ్చేసి బంగ్లాదేశ్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పాక్ న్యాయవాది అస్మా జహంగీర్ మరణానంతరం యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతిని గెలుచుకున్నారు. సో ఈమె మరణానంతరం ఈమెకి యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఈమెతో పాటుగా ఇతర అవార్డు గ్రహీతలు వచ్చేసి టాంజానియా దేశానికి చెందిన రెబెకా గమ్మికి, అదేవిధంగా బ్రెజిల్ యొక్క మొట్టమొదటి స్థానిక న్యాయవాది అయిన జోయేనియా వాపిచానాకి, అదేవిధంగా ఐర్లాండ్ యొక్క మానవ హక్కుల సంస్థ అయిన ఫ్రంట్ లైన్ డిఫెండర్స్, వీరి ముగ్గురికి కూడా ఈ పాక్ న్యాయవాది అయిన అస్మా జహంగీర్తో పాటుగా ఈ సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతిని అందించడం జరిగింది. ఈ మానవ హక్కుల రంగంలో ఈ ఐక్యరాజ్య సమితి పురస్కారం అనేది ఈ మానవ హక్కుల అత్యుత్తమ సాధనకి ఎవరైతే తోడ్పాటు ఎవరైతే పాల్పడి ఉంటారో వాళ్ళకి ఇచ్చే గౌరవ పురస్కారం. దీనిని ఈ సంవత్సరానికి గాను మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ఎప్పుడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం మనం జరుపుకుంటాం, డిసెంబర్ 10వ తేదీన. కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఈ అవార్డు గెలుచుకున్న వీరికి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ పాకిస్తాన్లో కనుక మనం చూసినట్లయితే ఈ అస్మా జహంగీర్ కంటే ముందుగా ఈ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతిని గెలుచుకున్న వారు వచ్చేసి ముగ్గురు పాకిస్తానీ మహిళలు ఉన్నారు. వారు మొదటి వారు వచ్చేసి బేగం రానా లియాకుత్ అలీ ఖాన్, రెండవ వ్యక్తి బెనజీర్ భుట్టో, అదేవిధంగా మూడో వ్యక్తి వచ్చేసి మలాలా యూసఫ్జై. వీరి ముగ్గురు కూడా అస్మా జహంగీర్ కంటే ముందుగా ఈ పాకిస్తానీ మహిళలు ఈ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతిని పొంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం ఈ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల బహుమతిని ఎంతమంది గెలుచుకున్నారు, మొత్తం 4 గెలుచుకోవడం జరిగింది. వారిలో అస్మా జహంగీరు చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా టాంజానియా దేశానికి చెందిన రెబికా గమ్మి రెండో వ్యక్తి, మూడో వచ్చేసి బ్రెజిల్ యొక్క మొట్టమొదటి స్థానిక న్యాయవాది అయిన జోయానియా వాపిచానా, అదేవిధంగా 4 ఐర్లాండ్ దేశం యొక్క మానవ హక్కుల సంస్థ ఫ్రంట్ లైన్ డిఫెండర్స్. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మానవ హక్కుల ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు జరుపుకుంటాం, డిసెంబర్ 10వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2018 విజేత సౌరవ్ కొటారి. ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 25వ తేదీన ఇంగ్లాండ్లోని లీడ్స్లో నార్థన్ స్నూకర్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో మన భారతదేశానికి చెందిన సౌరవ్ కొటారి విజేతగా నిలిచారు. ఇతను పీటర్ గిల్క్రిస్ట్ పైన, సింగపూర్కి చెందిన పీటర్ గిల్క్రిస్ట్ పైన గెలిచి ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2018 గెలుచుకోవడం జరిగింది. సో ఇతను ఈ సౌరవ్ కొటారి ఎవరి మీద గెలిచారు, సింగపూర్కి చెందిన పీటర్ గిల్క్రిస్ట్ మీద గెలవడం జరిగింది. సో ఇతను ఎవరి మీద గెలిచాడు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2018 ఎక్కడ జరిగింది, ఇంగ్లాండ్లోని ఒక సిటీ అయిన లీడ్స్లో నిర్వహించడం జరిగింది, నార్థన్ స్నూకర్ సెంటర్లో. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ సమ్మిట్ స్టార్టప్ అవార్డ్ విజేత రూపం శర్మ. ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ సమ్మిట్ స్టార్టప్ అవార్డు విజేతగా మన భారతదేశానికి చెందిన రూపం శర్మ గెలవడం జరిగింది. ఇతనికి ఈ అవార్డు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, యాక్చువల్గా ఇతను మ్యానోవ్యూ అనే ఒక ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఎవరైతే ఎవరికైతే కంటి చూపు సరిగా ఉండదో వాళ్ళ కోసంగా ప్రపంచంలో మొట్టమొదటి ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టింగ్ సిస్టమ్, సో దీన్ని రూపొందించినందుకు ఇతనికి వరల్డ్ హెల్త్ సమ్మిట్ స్టార్టప్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇటీవలే ఈ బెర్లిన్లో జరిగిన ఆరోగ్య సమ్మిట్ యొక్క వార్షిక కార్యక్రమంలో
ఈ శర్మకి ఈ బహుమతి అందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే 2018 జనవరి సంవత్సరంలో మన భారతదేశానికి చెందిన నేషనల్ యూత్ అవార్డు కూడా మన భారత రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా కూడా ఇతను పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దీనికి ఎక్స్ప్లెనేషను అదేవిధంగా దీనికి ఆన్సర్ ఈ రెండు కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో 26 అక్టోబర్ 2018 ప్రపంచ వ్యవసాయ బహుమతి వరల్డ్ అగ్రికల్చర్ ప్రైజ్ను పొందింది ఎవరు? ఆప్షన్స్ మీనా స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాక్, నంబి నారాయణన్. సో దీని ఆన్సర్ని తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి ఆన్సరు అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.